धन्यवादालु सर కార్యక్రమానికి వచ్చేసినటువంటి మంత్రివర్యులు మరియు అతిథులు ప్రతి ఒక్కరికి స్వాగతం మరియు వారిని వేదిక మీద ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ గౌరవ మంత్రివర్యులు వారిని స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం సోదర సోదరీమణులారా స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా ఉత్తేజంగా జరుపుకుంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగిపోయే విశిష్ట సందర్భం ఇది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించి భారత స్వేచ్ఛకు సార్వభౌమాధికారానికి ప్రతీకగా త్రివర్ణ పతాకం ఆవిష్కృతమై నేటితో 76 సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని దేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడం కోసం తమ ప్రాణాలను ధారపోసిన మహనీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవడం మనందరి బాధ్యత సిపాయిల తిరుగుబాటు సందర్భంలో వీరోచితంగా పోరాడిన శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి స్వాతంత్రం నా జన్మ హక్కు అని చాటిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ శాంతి అహింసలతో స్వాతంత్ర పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చి ప్రపంచానికే స్ఫూర్తినిచ్చిన మహాత్మా గాంధీ ఆజాద్ హింద్ ఫౌజన్ నడిపి సమర సేనానిగా నిలిచిన సుభాష్ చంద్రబోస్ చిరునవ్వుతో ఉరికంబమెక్కిన ధీరోదాత్తుడు భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం